ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10th క్లాస్ చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బెదిరించి కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు కూరగంటి మాణిక్యాలరావు అనే వ్యక్తి. బాలిక గర్భం తాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మాణిక్యాలరావుని చితక్కొట్టారు బాలిక కుటుంబ సభ్యులు. స్వల్ప గాయాలతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మాణిక్యాలరావు. చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో అతనిపై కంప్లైంట్ చేశారు బాలిక తల్లిదండ్రులు. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో 10th క్లాస్ చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఆమెను బెదిరించి కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు ఈ నిందితుడు. అతని పేరు కూరగంటి మాణిక్యాలరావు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ నిందితుడిని పట్టుకుని చితక్కొట్టారు బాలిక తల్లిదండ్రులు. దీంతో స్వల్ప గాయాలతో ప్రస్తుతం మాణిక్యాలరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో అతనిపై కంప్లైంట్ చేశారు బాలిక తల్లిదండ్రులు.